आता है, अरे भाई इलेक्शन आए तो इनको बड़ी बड़ी स्कीमें याद आती हैं। एससी समाज के मेरे भाई बंधु उनके परिवार के लोग याद आते हैं, एसटी याद आते हैं, बीसी याद आते हैं, वो सी याद आते हैं, लेकिन भाई इलेक्शन खत्म होते ही सब भूल जाते हैं। आज दुबारा में एक पायलट प्रोजेक्ट लाया गया, हमारे एससी भाई बंधुओं को 10-10 लाख रुपए दे रहे, वेरी गुड, हर वो परिवार को देना है आज भारतीय जनता पार्टी डिमांड करती है, लेकिन दुबागा में नहीं, हर वो विधानसभा में देना है जो जो एससी रिजर्वेशन जो कॉन्स्टिट्यूएंसी फर्स्ट वहां से देना, बाद में हुजूराबाद में देना है। चलो हुजूराबाद स्टार्ट करें। हुजूराबाद में क्यों? क्योंकि हुजूराबाद में भाई इलेक्शन है, इसलिए वहां से आप लोग स्टार्ट करें। मैं हमारे पंडित संजय जी से ये आज्ञा लेना चाहूंगा, अन्ना नू नाकु परमिशन इसके ऊपर मारा चाहिए, ఎందుకంటే అన్నా నా నియోజకవర్గంలో కూడా ఎస్సీ ఎస్టీలు బీసీలు ఓసీలు చాలా మంది ఉన్నారు అన్నా, మీరు పర్మిషన్ ఇస్తే నేను కూడా రాజీనామా చేసేస్తా, కానీ రాజీనామా ఇచ్చే ముందు ముఖ్యమంత్రి గారు ఒక 2000 కోట్ల రూపాయలు నా నియోజకవర్గంలో కూడా మీరు కేటా చేయండి, మీరు 2000 కోట్ల రూపాయలు డిక్లేర్ చేయండి, రాజా సింగ్ ను రిజైన్ అక్కడ ఎస్సీ ఎస్టీ అందరికీ డబ్బులు ఇస్తా, నేను ఒక మాట ముఖ్యమంత్రి నువ్వు చెబితే నేను ఇవాళ రిజైన్ చేస్తా, రిజైన్ చేసిన తర్వాత ఎలక్షన్ కొట్లాట డబ్బు గెలుస్తుందా లేక వ్యక్తి గెలుస్తుందా చూసుకుందాం, నువ్వు అక్కడ ఇంటెల గాడికి ఓడిపియనికి కోట్లు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నావు కదా, కానీ ఒక్క మాట యాద పెట్టుకో, అక్కడ డబ్బులు గెలిచేది కాదు అక్కడ వ్యక్తి గెలిచేది, ఒక్క మాటను యాద పెట్టుకో ముఖ్యమంత్రి, ఇప్పుడు నీ ముఖం ఏంది, నీ నీతి ఏంది, నీ ప్లానింగ్ ఏంది ప్రజలు అర్థం చేసుకున్నారు, అరే మున్సిపల్ ఎలక్షన్ లో మున్సిపల్ ఫండ్ 10-10 వేల రూపాయలు అందరికి పంచినావు కదా ఏమైంది, అరే పబ్లిక్ నీ దగ్గర డబ్బులు తీసుకొని ఇవాళ బీజేపీకి ఓటేస్తున్నారు, ఎందుకంటే ప్రజలు కూడా ఇప్పుడు అర్థం చేసుకున్నారు ఈ టీఆర్ఎస్ దొంగలతో ఏమి కాదు, ఈ టీఆర్ఎస్ ఉంటే మన తెలంగాణ మునిగిపోతుంది, బంగారు తెలంగాణ చేస్తారేమో అని ఈయనకి ఓటేస్తే మత్తుల తెలంగాణ తయారు చేసింది, అప్పుల తెలంగాణ తయారు చేసింది, ఇది ప్రజలకి అర్థమైపోయింది, అందుకోసం